ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు సన్షైన్ ఇన్ఫ్రా. ఇక నిశ్చింతగా మీ సొంత ఇంటిని కట్టుకోండి. నమస్తే, నా పేరు దిలీప్. వీఫ్ ఏంజెల్స్ కి స్వాగతం. ఈ రోజు వార్తలను ప్రధాన అంశాలు ఏంటో చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని పరిసర ప్రాంతాలలో లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు తన వంతు సహాయం అందిస్తున్న కేరింగ్ హార్ట్ ఫౌండేషన్ రాజామోహన్ రావు కుమారుడు వారికి ఉచితంగా గుడ్లు కూరగాయలు పంపిణీ చేశారు. ముందుగా మీడియా మిత్రులకు నా హృదయపూర్వక వందనములు చెల్లించుకుంటున్నానండి. ఈ రోజున ఏలూరు మండలంలో, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలంలో కండ్రగూడెం అనే గ్రామంలో కూరగాయలు పంచడం జరిగిందండి. దానికి ముఖ్య కారణం జోలి గారికి నా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అలాగే వచ్చిన మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక వందనములు చెల్లించుకుంటున్నానండి. ఈ రోజున చాలామంది పేదవారు వచ్చారండి, వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. ఏ ఎక్కువ తక్కువ కాకుండా అందరికీ సంతృప్తికి ఈరోజు జరిగించిన జోయల్ గారికి నా హృదయపూర్వక వందనములు చెల్లించుకుంటున్నాను. దేవుని పేట వందనాలండి. ఈరోజు మరి ఏలూరు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కండ్రగూడెం అనే ప్రాంతంలో ఇక్కడ ఇంచుమించు 100 మందికి 200 మందికి కూరగాయలు గుడ్లు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. దేవుని పేరట దేవుని నామంలో అందరికీ ఇది ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే బైబుల్ వాక్యం చెప్తుందంటే విధులను కటాక్షించేవాడు మరి ఎక్కువ అప్పించును, అదేవిధంగా యహోవాడిని మరి ఆపదలను తప్పించమని చెప్తుంది. మరి ఈరోజు ఇంచుమించు 200 మందికి గ్రామం ఈ యొక్క ప్రాంతంలో ఈ సెంటర్లో మనందరికి పంచిపెట్టడం జరిగింది. కాబట్టి వచ్చేసిన మీడియా మిత్రులకి సహకరించిన, నాతో పాటు సహకరించిన మరి నాన్యానికి, అదేవిధంగా సురేష్కి, అదేవిధంగా ఏలూరులో పనిచేస్తున్న మురళికి, అంకుల్ గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తాను. మహబూబాద్లో బంధం కుంట వద్ద విద్యుత్ షాక్తో ప్రవీణ్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఎండ తీవ్రతను తగ్గించడానికి ఎలక్ట్రీషియన్ షాప్ పైన ఎండుగడ్డిని వేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో గాయపడిన యువకుడిని వైద్య నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. షాపు అతను ఏం చేస్తున్నాడంటే, అతను ఎవరికి గెలవకుండానే పైన పెట్టి పైన రేగులు వేసుకున్నాడు. దాని మీద 33/11 kV ఉంది. అతను వరిగడ్డి చేసుకుంటూ దాన్ని ఏదో చల్లకుండాలనే ఉద్దేశంతో పైకి ఎక్కాడు. అనుకోకుండా దాన్ని పైన వైర్లకు తాకినాడు, తాకి బర్న్ అయ్యాడు. బర్న్ అయితే నేను ఇమ్మీడియట్ రీచ్ అయినాను. ఇక్కడ రీచ్ అయ్యి అతన్ని తీసేసి కిందికి దించాను. కిందికి దించేసి హాస్పిటల్ పంపించాను. మొత్తం ఆడిపోయాడు ఇక్కడికక్కడ. తన్ని హాస్పిటల్ పంపించడం, గవర్నమెంట్ హాస్పిటల్ పంపించడం జరిగింది. నేను దాంట్లో ఆటోలో వేసుకొని తీసుకొని పోవడం జరిగింది. ప్రభుత్వం పిలుపు మేరకు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ 54వ డివిజన్లో నియంత్రిత పంట సాగు విధానంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు కార్పొరేటర్ రాజునాయక్, వ్యవసాయ అధికారిని ఏవో హాజరయ్యారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను రాజ్యం చేయడమే ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు. కోళ్ళకు వేయకూడదు పంట అనేది గవర్నమెంట్ వారు ఎందుకు అట్లా డిసిషన్ తీసుకున్నాయి అనేది ముందు గవర్నమెంట్ మీరు పండించిన పంటని 1560 రూపాయలకు కొంటుంది. శ్రీ కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన మనసుతో ప్రతిజ్ఞ చేస్తున్నాము. మన ఊర్లో ఇంతకుముందు ఉంకిచెర్లలో కూడా
వెళ్ళినప్పుడు అక్కడ చెప్తా ఉండే అక్కడ మీరు వ్యవసాయం చేసుకోగలుగుతారు అన్నప్పుడు మా దగ్గర వ్యవసాయం తక్కువ వ్యవసాయం ఓన్లీ దేవనపేట వాళ్ళే ఎక్కువ చేయగలుగుతారని అక్కడ కూడా చెప్పారు. ఇప్పుడు ఏ గారు కూడా అదే చెప్పారు. మన దేవనపేటలో పండినంత మన కాయకూరలు మన ఏ ఊర్లో కూడా రాదని వాళ్ళు కూడా చెప్పారు. కాబట్టి మన కాయకూరలకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఇంతకుముందు అన్నట్టు కందులు మరియు చిన్న ఓట్లు పెద్ద ఓట్లు వేసుకుని మన కేసీఆర్ గారికి మేము మీరు చెప్పిన మాట ప్రకారం మేము మా ఊర్లో ఈ రోజు మీరు చెప్పిన పట్టణ వేసి మేము మీ మాటలో ఉన్నామని చెప్పడానికి మనం మన ఊరు ముందుండాలి. ఈ మొత్తం అసంపర్తి మండలంలోనే మన దేవనపేట ముందు ఉండాలని కోరుకుంటూ ఈ ఏదైతే ఈ పంటను మార్పిడి వ్యవస్థను కానీ ఇటువంటి మట్టజొన్న వేయకుండా మొత్తానికి తోటలో మట్టజొన్న ప్రాబ్లం ఉంది కనుక మట్టజొన్న వేయకుండా సన్న ధాన్యాలను మీరు వేయాలని చెప్పని కేసీఆర్ గారు కోరడం జరుగుతుంది. పత్తిని పెంచుకోమంటున్నారు, ఓన్లీ మట్టజొన్న ఒకటే ఆపమంటున్నాడు, కందులు కూడా సాగు చేసుకోమంటున్నాడు, కూరగాయలు కూడా సాగు చేసుకోమంటున్నాడు. పెద్ద ఇబ్బంది కూడా లేదు కాబట్టి మీరు కంపల్సరిగా ఈ తూర్పుగోదావరి జిల్లాలో కరోనా విజృంభించడానికి ప్రధాన కారణం అనపర్తి నియోజకవర్గంలోని గొల్లల మామిడాడ గ్రామం. అక్కడ హోటల్లో పనిచేసే వ్యక్తి ద్వారా 100 మందికి వైరస్ సోకడం వెనుక ఓ మహిళా అవినీతి అధికారి కారణమని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఎవరైతే గొల్లల మామిడాడకు సంబంధించి గణేష్ హోటల్ ఉందో అక్కడ క్యాషియర్గా అదేవిధంగా ఫోటోగ్రాఫర్గా వృత్తి నిర్వహించిన ఆయన చనిపోయిన వ్యక్తి ఇవాళ వరకు 126 మందికి ఈ కరోనాను వ్యాప్తి చెందడం జరిగింది. ఒక వ్యక్తి ద్వారా ఇంతమందికి కరోనా వ్యాప్తి చెందింది బహుశా భారతదేశంలోనే హయ్యెస్ట్, ఇది ఒక రికార్డు. మొన్నటి వరకు కర్నూలు జిల్లాలో హయ్యెస్ట్ రికార్డు ఉంది. ఒక వ్యక్తి ద్వారా 30 ఇద్దరికి స్ప్రెడ్ అయింది. ఆ తర్వాత స్థానంలో కృష్ణా జిల్లా ఉంది, ఒక వ్యక్తి ద్వారా 18 మందికి స్ప్రెడ్ అయింది. మూడవ స్థానం గుంటూరు జిల్లా, ఒక వ్యక్తి ద్వారా 17 మందికి స్ప్రెడ్ అయింది. కానీ ఇవాళ మన అనపర్తి నియోజకవర్గంలో ఒక వ్యక్తి ద్వారా 126 మందికి స్ప్రెడ్ అయింది. అసలు దీనికి కారణం ఏంటి అనేది ఎవరు మాట్లాడలేదు. కలెక్టర్ గారు మొన్న ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా ఉండాలి అని మాట్లాడారు. కానీ అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి? ఒక అధికారి తప్పిదం, ఒక అధికారి ముడుపులు తీసుకుని గొల్లల మావిడాడ గ్రామంలో యథేచ్ఛగా హోటల్స్ రన్ చేయడానికి కానీ వ్యాపార సంస్థలు రన్ చేయడానికి కానీ అనుమతులు ఇవ్వడం జరిగింది. ఒకటో లాక్డౌను, రెండో లాక్డౌను, మూడో లాక్డౌను అయ్యేపాటికి అన్ని చోట్ల కూడా హోటల్స్ మూసివేస్తున్న పరిస్థితుల్లో గొల్లల మావిడాడలో యథేచ్ఛగా వ్యాపార సంస్థలు కానీ హోటల్స్ కానీ ఏ విధంగా రన్ చేశారు. ముఖ్యంగా పోలీస్ పికెట్ ఈ గణేష్ హోటల్ ఎదురుగానే నిర్విరామంగా కంటిన్యూ చేయడం జరిగింది పోలీస్ పికెట్. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన సాధారణ టైలరింగ్ వృత్తిదారుడు ధరశివకుమారుడు గౌరీశంకర్ మైక్రో ఆర్ట్స్ రంగంలోని గిన్నిస్ బుక్ రికార్డును సాధించినందుకు టైలరింగ్ కుటుంబానికి చెందిన పోతంగిరి కుమార్తె శ్రావణి చదువుల్లో ఉత్తమ ర్యాంకులు సాధించినందుకు సత్తుపల్లి టైలరింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మహేష్, వైస్ చైర్మన్ సుజాలారాణి, కౌన్సిలర్ ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.
కరోనా లాక్డౌన్ తల్లాడుతున్న వలస కూలీలకు పేదవారికి అనాథులకు సుబ్బాయమ్మపేట గ్రామానికి చెందిన రాంబాబు శివశంకర్ వరప్రసాద్ గంగారత్నం చేతిని ఇచ్చారు. వీరికి తూర్పుగోదావరి జిల్లా గండేపల్లిలో భోజనాలు మజ్జిగ ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ ను అందించారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని పలు గ్రామాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ అకాల వర్షం కారణంగా వాహనదారులు ఎక్కడి వారు అక్కడే స్తంభించిపోయారు. కడప జిల్లా మైదుకూరులో అక్రమంగా విక్రయిస్తున్న నిషేధిత గుట్కా ప్యాకెట్లపై పోలీసులు దాడి నిర్వహించారు. బి మఠం మండలం కమ్మవారిపల్లిలో భగీరథ అనే వ్యక్తి తన పొలంలో ఉంచిన గుట్కా ప్యాకెట్లను 2,05,000 నగదు సెల్ ఫోన్ పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుని అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశామని డిఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ దాడుల్లో పాల్గొన్న పోలీసు అధికారులను సిబ్బందిని అభినందించారు. కడప జిల్లా ఎస్పీ శ్రీ అన్బురాజన్ సార్ ఆదేశాల మేరకు మైద్కూర్ రూరల్ సిఐ కొండారెడ్డి, అదేవిధంగా భీమఠం ఎస్ఐ శ్రీనివాసులు, వారి సిబ్బంది, అదేవిధంగా సబ్ డివిజనల్ పార్టీ వీళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ పైన నిన్న భగీరథ అనేటువంటి కమ్మవారిపల్లికి చెందినటువంటి యొక్క పొలంలో ఆ చీకి చెట్లలో ఈ యొక్క గుట్కా దాచి ఉంచారనేటువంటి సమాచారం పైన ఎస్ఐ ఒక ఫోర్స్తో పాటు వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. ఇందులో దాదాపుగా 14,000 ఉన్నటువంటి ఒక గుట్కా చిన్న ప్యాకెట్స్, దాదాపుగా 400,000 విలువ అయినటువంటివి ఈ యొక్క దీంట్లో ఫస్ట్ ఈ భగీరథను, అదేవిధంగా మన ఈ నాగిశెట్టిపల్లికి నందిపల్లికి చెందినటువంటి ఈ యొక్క ఓబులేసును ఇద్దరిని మొదట అరెస్ట్ చేయడం, దాని యొక్క కన్ఫెషన్లో వీళ్ళంతా చిన్న చిన్న వ్యాపారస్తులకు బద్వేల్, కాజీపేట్, అదేవిధంగా ఈ యొక్క భీమఠం మండలంలో, అట్లేదంగా బీకోడూరు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో చిన్న వ్యాపారస్తులకు వీటిని విక్రయించి సొమ్ము చేసుకొని ప్రజల యొక్క ఆరోగ్యాన్ని చెడగొట్టేటువంటి ఈ యొక్క బ్యాన్ చేసినటువంటి ఈ గుట్కా ప్యాకెట్లను ఈ యొక్క సిఐ కొండారెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ శ్రీనివాసులు ఒక చాకచక్యంగా వీళ్ళందరినీ మొత్తం 7 మంది ఇందులో చిరు వ్యాపారస్తులు కూడా ఇందులో అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఈ యొక్క గుట్కా జోలికి పోవద్దండి, అనవసరమైనటువంటి క్యాన్సర్ బారిన పడొద్దని చెప్పేసి ఇందు మూలంగా విజ్ఞప్తి చేస్తున్నాం.
ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం అభినందనీయమని అలాంటి గొప్ప మనస్సు కొందరికే ఉంటుందని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. జగన్మోహన్ రెడ్డి నవయుగమూర్తి శ్రీధర్ జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులకు గత 67 రోజుల నుండి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. కరోనా కట్టడిలో పోలీసుల పాత్ర కీలకమైందని వారి సేవలను కొనియాడారు. తమ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని ఎస్పీ పోలీసులకు సూచించారు. ఈ సమావేశంలో డిఎస్పీ ఉపేందర్ రెడ్డి, సిఐ జాన్ దువాకర్, ఆర్ఐ కృష్ణాంజనేయులు, ఎస్ఐలు పాల్గొన్నారు. లాక్డౌన్ వయలేషన్స్ను తర్వాత నైట్ కర్ఫ్యూ 24 అవర్స్ డ్యూటీ చేస్తున్న సందర్భంగా ఈ నిర్మల్ జిల్లా హెడ్ క్వార్టర్స్ డిఎస్పీ ఆఫీసు తర్వాత రూరల్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో గత 2 నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారు, మూర్తి గారు, అదేవిధంగా ఈ దాతలు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక తల్లి పిల్లలను చూసుకున్నట్టు టైంకు భోజనం పెట్టి ఏ విధంగా అయితే ఆలన పాలన చూసుకుంటుందో ఆ విధంగా ఈ 2 నెలలుగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మా పోలీస్ స్టేషన్లో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం భోజనాలు ఏర్పాటు చేసి టిఫిన్లు ఏర్పాటు చేసినందుకు వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అన్నదాత సుఖీభవ వారికి ఇంకా దేవుడు ఇంకా చాలామందికి మాకే కాకుండా ఇంకా మైగ్రెంట్ లేబర్ కూడా రోడ్ల మీద ఉన్న వాళ్ళకి కూడా ఎంతోమందికి టైంకు వాళ్ళకు నడిచి వెళ్తున్న వాళ్ళకి, వనలలో వెళ్తున్న వాళ్ళకి, గంజాల్ టోల్ ప్లాజా దగ్గర వాళ్ళకు కూడా భోజనాలు, చపాతీలు, టిఫిన్లు, పండ్లు, ఈ విధంగా వివిధ రకాలుగా వాళ్లకు ఆకలిని తీర్చి వాళ్ళ గమ్యస్థానానికి వెళ్లేందుకు మన నిర్మల్ నుంచి ఎక్కడెక్కడి నుంచో పోతున్న వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. సో వాళ్ళు నిజంగా వాళ్ళకి ఆ దేవుడి కృప వాళ్ళ పిల్లలకు, వాళ్ళ కుటుంబాలకు అందరికీ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ మా యొక్క సంపూర్ణ సంతోషాన్ని తర్వాత మా డ్యూటీ సక్రమంగా చేయడానికి మీ ఎంతో ఉపయోగపడింది కాబట్టి మరొకసారి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి, మూర్తి గారికి ప్రత్యేకంగా భోజన ఏర్పాటు వాళ్ళు రుచికరంగా ఉండి మా అందరికీ తినిపించినాను. థ్యాంక్ యూ. నల్గొండ జిల్లా అనుమూల మండలం రామడుగు వాగుపై 3 కోట్లతో మంజూరైన చెక్ డ్యామ్ స్థలం పనులను పరిశీలించిన నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల నరసింహయ్య నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఎక్కువ చెక్ డ్యాంలను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ చెక్ డ్యాముల వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయని, వీటిని రైతులు వినియోగించుకోవాలని తెలిపారు. కాంట్రాక్టుల నాణ్యత పాటించి త్వరగా పనులు పూర్తి చేయాలని నోముల నరసింహయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడవెల్లి మహేందర్ రెడ్డి, మాజీ కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ ఎడ్లవరి విజేందర్ రెడ్డి, నల్గొండ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇరిగే పెద్దలు, అనుమూల టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కోరాకుల వెంకటేశ్వర్లు, రామడుగు సర్పంచ్ వెంకటరామ్ రెడ్డి, చింతగూడెం సర్పంచ్ లింగమ్మ, గ్రామ ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కన్స్ట్రక్షన్ రోడ్ కం బ్రిడ్జ్ అన్నమాట. మరి పడిపడ చెప్తాడు, మరి ఆడ గోల్ చేసుకున్నావు. 2 రోజుల కిందట ఈతకు వెళ్లిన యువకుడు 48 గంటల తర్వాత సమమై కనిపించాడు. కడప జిల్లా దువ్వూరు మండలం చల్లబసాయపల్లి సమీపంలోని తెలుగు గంగా SR1 డ్యామ్ మైదుకూరు పట్టణం సాయినాథపురంకు చెందిన యూసఫ్, మరో యువకుడు ఈ నెల 29న ఈతకు వెళ్లారు. డ్యామ్ పరిస్థితి ఏమిటో తెలియకపోవడంతో ఈతకు వెళ్లిన యూసఫ్ నీటిలో చిక్కుకుపోయి కనిపించకపోయాడు. అప్పటి నుంచి బాలుడు మృతదేహం కోసం గాలిస్తున్నారు. గలంతైన 48 గంటల తర్వాత బాలుడు సమమై కనిపించాడు. దీంతో బాలుడు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు విలపిస్తున్నారు. ఈత కడప కోత మిగిల్చిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అప్పుడు బురదలు వచ్చినాయి డబ్బు బుర్ర నల్గొండ జిల్లా హలియా మున్సిపాలిటీ పరిధిలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. హలియా సాగర్ రోడ్లో ఉన్నటువంటి వేప చెట్టు కూలి టూ వీలర్స్పై పడి దెబ్బతిన్నాయి. వేప చెట్టు కూలడంతో రాకపోకలన్నీ ట్రాఫిక్ జామ్ అయి స్తంభించిపోయాయి. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం పుల్లెట్కూరుకి చెందిన సురేష్ ములకలంక ర్యాంప్ నుండి డీడీ ఆన్లైన్లో రెండు యూనిట్లు బుక్ చేసుకున్నాడు. నిన్న రాత్రి 2 గంటల సమీపంలో ఫోన్ చేసి మీకు పంపిస్తున్నామని APMDC అధికారులు చెప్పారు. పుల్లెట్కూరు వచ్చేసరికి ఇసుక కాకుండా మట్టి వచ్చేసరికి అవకాయ లబ్ధిదారులో మాకు వద్దు ఈ ఇసుక లారీని డ్రైవర్ని నిలదీయగా అతను స్పీడ్గా తిప్పడంతో లారీ బోల్తా పడింది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఇసుక పాలసీపై సరైన విధానం తీసుకురావాలని లబ్ధిదారు కోరుకుంటున్నారు. ఉపాచటం కింద అరెస్ట్ కాబడి అనారోగ్యం సమస్యలతో జైల్లో బాధపడుతున్న ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా విరసం నేత వరవరరావును బెయిల్పై విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ CPIML న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా ఖానాపూర్లో నిరసన వ్యక్తం చేశారు. ఉపచటం కింద అరెస్ట్ చేసిన ప్రొఫెసర్ సాయిబాబాను వరవరరావును తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు జక్కుల రాజన్న, ఎల్ఐ అడగట్ల శంకర్, ఎం శంకర్, సోనేరావు వర్మ, అబ్దుల్ మచ్చ, శ్రీను, రాజన్న, అక్క తిరుపతి పూసం, లక్ష్మణ్, భగవంతరావు, మారుతి తదితరులు పాల్గొన్నారు. ఉపా చట్టం కింద అరెస్ట్ కాబడిన ప్రొఫెసర్ సాయిబాబా 90% అంగవైకల్యంతో జైల్లో మగ్గుతున్నాడు. మరి ఈయన ఒకవైపు కరోనా ఎఫెక్ట్ ఉన్నది, రెండవ వైపు అనారోగ్యం విషమించిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇవాళ మొత్తం దేశంలో ఉన్నటువంటి మేధావులు, ప్రజాస్వామికవాదులు, ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ప్రొఫెసర్ సాయిబాబాను, జిఎన్ సాయిబాబాను విడుదల చేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఆయనను తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి, ఇద్దరిని కూడా విడుదల చేయాలని చెప్పేసి, అదేవిధంగా రాజకీయ ఖైదీలందరినీ కూడా ఇవాళ బెయిల్ పైన విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకుంటే కరోనా మహమ్మారితోటి మొత్తం జైళ్ళని కూడా కరోనాతోటి ఎఫెక్ట్ కాబడి జైల్లే కరోనా జైలుగా తయారయ్యే పరిస్థితి ఉంది. మరి ఇలాంటి ఒక ప్రత్యేక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ అనారోగ్య పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని, కరోనాను కూడా దృష్టిలో పెట్టుకొని తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి సాయిబాబా వరవరరావులను విడుదల చేయాలని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అనారోగ్య కారణాల్లో జైల్లో ఉన్న ప్రొఫెసర్
సాయిబాబాను ప్రొఫెసర్ సాయిబాబాను వరహరావును వరహరావును ఉపా చట్టం కింద అరెస్ట్ కాబడి జైల్లో మగ్గుతున్న వరహరావును. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి విఫైన్ న్యూస్. జనమంతా జర్నలిస్టు ప్రజలంతా పాత్రికలే. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు సన్షైన్ ఇన్ఫ్రా. ఇక నిశ్చింతగా మీ సొంత ఇంటిని కట్టుకోండి.